హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, కాకపోతే ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ ఇవాళ మనం గమనిస్తున్నాము. ఇవాళ ఇంట్రాడేలో 11,700 మార్క్ నిఫ్టీ క్రాస్ చేసినప్పటికీ, బట్ గరిష్ట స్థాయి దగ్గర లాభాలు నిలబెట్టుకోలేకపోతుంది. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఒక 10-11 పాయింట్స్ ప్లస్లో మాత్రం కనిపిస్తుంది 11,675 దగ్గర నిఫ్టీ, అలాగే 50 పాయింట్స్ ప్లస్లో 39,181 దగ్గర సెన్సెక్స్, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా జస్ట్ ఒక 100 పాయింట్స్ ప్లస్లో కోట్టుకోవడం మనం చూస్తున్నాము. 11,707 నుంచి ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ దాకా డిప్ మనకి పీక్ లెవెల్స్ నుంచి ఇవాళ వస్తుంది. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2.25% నష్టాలు కొనసాగుతున్నాయి. ఒక్క ఆటో మెటల్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్స్లోనూ కొనుగోళ్ల మద్దతు ఉంది, అండ్ పాజిటివ్గానే ఉన్నాయి ఇవన్నీ. కాకపోతే ఇవాళ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో బాగా పతనమైన, ఈ మధ్యకాలంలో బాగా వోలటాలిటీ ఎక్కువ ఉన్న స్టాక్స్లు ఇవాళ బయింగ్ యాక్టివిటీ ఉంది ఇంట్రెస్టింగ్గా. ఎందుకంటే ఈ ఫ్లాట్గానే మార్కెట్ కనిపిస్తున్నప్పటికీ బిగ్ మూవింగ్ స్టాక్స్ అంటే పెద్ద లార్జ్ క్యాప్ స్టాక్స్ కానీ ఆర్ఎల్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో పెద్ద యాక్టివిటీ లేదు, కానీ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో మాత్రమే యాక్టివిటీ ఉంది. ఇవాళ DHFL 10% దాకా గెయిన్ అవ్వడం చూస్తున్నాం, అది కాకుండా రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్ లాంటి స్టాక్స్లో 5-6% దాకా గెయిన్స్ ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్ 5% గెయిన్స్లో ఉంది. జేపీ అసోసియేట్స్, ఐఆర్బి ఇన్ఫ్రా, ఆర్సీఎఫ్, సిఎంఐ, ఎల్టీ ఫుడ్స్, ఫైనటెక్స్ కెమికల్స్, ఇలా మిడ్ స్మాల్ మైక్రో క్యాప్ రిలేటెడ్ స్టాక్స్లో కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో యాక్టివిటీ ఉంది. కానీ బట్ ఓవరాల్గా మార్కెట్స్లో అంత ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ చూపిస్తున్నారు, కానీ బట్ స్టాక్స్లో మాత్రం అంత పాజిటివిటీ లేదు. ఇది కాకుండా ఈక్విటీస్ అండ్ ఉజ్జీవన్ లాంటి స్టాక్స్లో కూడా ఒక 4-5% దాకా గెయిన్స్ కొనసాగుతున్నాయి. ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ కోసం మార్కెట్ అవైట్ చేస్తుంది, అసెట్ క్వాలిటీ ఏ స్థాయిలో ఉండబోతుంది, అండ్ దాని తర్వాత ఒక డైరెక్షన్ తీసుకోవచ్చు. ఎస్ బ్యాంక్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు అనుకూలంగా ఉందా, ఎందుకంటే 90 రూపీస్ మార్క్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ మనకి ఎస్ బ్యాంక్ కనిపించింది. అక్కడి నుంచి దిగువకైతే రాలేదు, ఎంత వరస్ట్ న్యూస్ వచ్చినా కూడా. మేబీ ఇప్పుడు కనుక అసెట్ క్వాలిటీ కాస్త మెరుగ్గా ఉంది అని చెప్పి ఎస్ బ్యాంక్ చెప్తే మేబీ ఇక్కడ నుంచి కొద్దిగా అప్సైడ్ వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. లేదంటే అసెట్ క్వాలిటీ మరింతగా డిటోరియేట్ అయింది అంటే మాత్రం కామెంటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మరింతగా వీక్ కావచ్చు ఎస్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది, డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్, బట్ ఇవాళ కొద్దిగా వీక్నెస్ వస్తుంది. డీసీబీ బ్యాంక్ రిజల్ట్స్ బాగా వీక్గా ఉండడంతో 16% ఆఫ్ డిప్ మనం డీసీబీలో చూసాం. టాటా ఎలక్స్ కూడా రిజల్ట్స్ బాగా వీక్గా ఉండడం వల్ల ఆల్మోస్ట్ 6.5 నుంచి 7% దాకా నష్టపోయింది. ఎడిల్వైజ్, ఎన్ఆర్బీ బేరింగ్స్, జాన్సన్స్ కంట్రోల్, హిటాచీలో కూడా వాళ్ళకి 5-7% దాకా వీక్నెస్ ఉంది. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్షాట్, అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తం ఫ్యూచర్. సో ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. 11,700 ఇవాళ క్రాస్ చేసింది, బట్ పీక్ లెవెల్స్ దగ్గర నిలబెట్టుకోలేకపోతుంది. సో ఇవాళ మార్కెట్స్లో ఇండెక్స్లో కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది కానీ గ్రీన్లో, బట్ ఆ స్థాయిలో మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కానీ మైక్రో క్యాప్లో కానీ అంత స్టాక్స్ ప్రోత్సాహకరంగా కనిపించట్లేదు. ఎలా చూస్తున్నారు ట్రెండ్ని? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ అంతా ఇండస్ట్రీస్ మీదనే కేంద్రీకమైందండి. రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది, సారీ ఎల్లుండి వీక్లీ ఎక్స్పైరీ ఉంది, ఐ థింక్ రేపే వీక్లీ ఎక్స్పైరీ ఉంది థర్స్డే రోజు, అండ్ అదేవిధంగా ప్రాబబ్లీ మేబీ దానికోసం మార్కెట్ ఈస్ ప్రిపేరింగ్ అని అనుకోవచ్చు. అండ్ నిన్నటి చార్ట్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక 11,625 ఏదైతే ఉందో దాన్ని ఐ థింక్ చాలా డిసైసివ్గా బ్రీచ్ చేసి నిన్న క్లోజింగ్ కూడా మంచిగా క్లోజ్ అవటం చూసాం. అండ్ ఈరోజు 11,704 అనేది 20-day మూవింగ్ యావరేజ్, అదొక మైనర్ రెసిస్టెన్స్గా ఉంటుంది షార్ట్ టర్మ్లో. మేబీ అక్కడ దాకా ర్యాలీ అయ్యి కరెక్షన్ మోడ్లో రావటం చూస్తున్నాం మనం నిఫ్టీ పరంగా. సో యాజ్ లాంగ్ యాజ్ 11,625 అబోవ్ ఉన్నంతకాలం మేబీ మార్కెట్ అప్ సైడ్ ఉంటుందనే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రాబబ్లీ 11,720 అబోవ్ ఒకసారి క్లోజ్ అయింది అంటే కనుక 11,800 ఆర్ 850 వైపు మార్కెట్ వెళ్ళే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక రిస్క్ రివార్డ్ అనేది కొద్దిగా ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవచ్చు బుల్స్కే. అండ్ 11,625 ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అవుతేనే స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి 50 పాయింట్స్ రిస్క్ ఉంది. ఇన్ కేస్ మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళింది అంటే కనుక మేబీ 150-200 పాయింట్స్ రివార్డ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. ఎవ్రీడే ఒక్కొక్క సెక్టర్ తోటి మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ అండ్ దాంతో ప్రాబ్లీ మార్కెట్లో కరెక్షన్ చాలా తీవ్రంగా కూడా రావచ్చు. సో స్ట్రిక్ట్లీ 625 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ అనేది పెట్టాలి. అండ్ ఇవాళ మూమెంటం మనం చూస్తే కనుక వెరీ ఫ్యూ స్టాక్స్ వల్ల నిఫ్టీ కొద్దిగా పాజిటివ్ ఉందని చెప్పొచ్చు. మేబీ కోటక్ బ్యాంక్, టీసీఎస్ ఇలాంటి స్టాక్స్లో మనకి నిఫ్టీ మేనేజ్మెంట్ అనే చెప్పొచ్చు ఈ స్టేజ్లో కూడా. ఏదైనప్పటికీ 625 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయమని చెప్తాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉంది. ఐ థింక్ అండర్ పర్ఫామ్ చేస్తున్నట్టే అని చెప్పొచ్చు ఈ స్టేజ్లో నిఫ్టీతో కంపేర్ చేస్తే. 30,797 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ఎగ్జాక్ట్లీ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ కొద్ది కరెక్షన్లోకి రావటం చూసాం. సో 3 డేస్ లో ఏదైతే ఉందో 33-34 మేబీ అక్కడే మేజర్ సపోర్ట్ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 150-200 పాయింట్స్ కరెక్ట్ అవుతాయి కనుక
లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ 100 పాయింట్స్ కింద స్టాప్ పెట్టుకుంటే మేబీ 400-500 పాయింట్స్ అగైన్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీరు అలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు. మోస్ట్లీ ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ స్పేస్లోనే యాక్టివిటీ ఎక్కువగా ఉంది. ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ మార్కెట్ అవైట్ చేస్తుంది, ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్స్ ఈ పాటికి ఇచ్చిన్నారు, ఫ్లాట్గా ఉన్నాయి, డీసీబీ బ్యాంక్ రిజల్ట్స్ బాగా వీక్గా ఉన్నాయి, అండ్ ఆర్బీఎల్ బ్యాంక్, ఇంట్రెస్టింగ్, ఆర్బీఎల్ బ్యాంక్ లాస్ట్ ఒక 2 డేస్ నుంచి బాగా వీక్ అయిపోతూ వస్తుంది. 5-10% 2 డేస్ వరుసగా 5-5% వీక్నెస్ ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ డేస్ లో దగ్గర ఉంది. సో మొత్తానికి మళ్ళీ బ్యాంకింగ్ ఇండస్ట్రీని ఏదైనా వర్స్ట్ మళ్ళీ హిట్ కాబోతుందా, ఆర్ ఎల్స్ ఇది రొటీన్గా బాగా పెరిగిన్నాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనుకోవాలా? ఒకటండి, మనం ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకుంటే వాల్యుయేషన్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్గా వచ్చాయని చెప్పుకోవచ్చు అండి. లాస్ట్ గత 1 ఇయర్లో మిగతా సెక్టర్స్ అన్ని సబ్డ్యూ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా కార్పొరేట్ బ్యాంక్స్, అట్లీస్ట్ ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ అనేది కొద్దిగా మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం చూసాం. ఇది చిన్న కరెక్షన్ లానే చూడాలనేది నా ఒపీనియన్ అండి. సో దో మనకి ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయండి నిన్న, ఫెడరల్ బ్యాంక్, డీసీబీ అండ్ ఎస్ బ్యాంక్ కూడా రాబోతున్నాయి. ఫెడరల్ బ్యాంక్ గురించి మనం మార్నింగ్ సెషన్లో మాట్లాడుకున్నాము, కొద్దిగా అసెట్ క్వాలిటీ తగ్గినందువలన మనం స్టాక్ పనిష్ అవ్వడం చూసామండి. సో కమింగ్ టు డీసీబీ బ్యాంక్స్, వీళ్ళు కూడా కొద్ది అసెట్ క్వాలిటీ తగ్గిందని చెప్పుకోవచ్చు అండి. సో ఇండస్ట్రీ వైడ్ ఫినామినల్ లాగా చెప్పుకోవచ్చు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో వీళ్ళ టాప్ లైన్ మాట్లాడుకుంటే 12% గ్రో అయింది, విచ్ ఇస్ లైక్ తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫెడరల్ బ్యాంక్ దగ్గర ఆల్మోస్ట్ మనం 18% గ్రోత్ దాకా చూసాం టాప్ లైన్, అండ్ దాంతోపాటు నెట్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 18% గ్రో అయ్యిందండి ఇక్కడ. అండ్ ఫెడరల్ బ్యాంక్ 40% ప్లస్లో కొద్దిగా గ్రో అయ్యాయి. కాబట్టి ఏంటంటే అసెట్ క్వాలిటీ అనేది కొద్దిగా బాగా డిటెరేట్ అయిందండి డీసీబీ బ్యాంక్ దగ్గర, ఎస్పెషల్లీ రీటైల్ లోన్స్ దగ్గర కొద్దిగా కలెక్షన్ అనేది తగ్గడం వలన వీళ్ళకి అసెట్ క్వాలిటీ అనేది డిప్రిషియేట్ అయింది. సో వాళ్ళకి జిఎన్పిఏ లెవెల్స్ 1.96 పెరిగాయండి, గ్రాస్ ఎన్పిఏ లెవెల్స్ ఇంతకుముందు 1.86 దగ్గర ఉండేవి, ఇప్పుడు అదే నెట్ ఎన్పిఏ లెవెల్స్ 0.76 నుంచి 0.81 పెరగడం జరిగింది. సో ఆల్మోస్ట్ 10 బిప్స్ అనేది ఇట్స్ అ హ్యూజ్ థింగ్ అని చెప్పిమెంట్ స్టాక్కి జరిగిందని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా మేనేజ్మెంట్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అండి, వాళ్ళకి ప్రూవెన్ రికార్డ్ ఉంది, అదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ బ్యాడ్ క్వార్టర్ అని చెప్పుకోవచ్చు. ఐ థింక్ దిస్ ద పాయింట్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ది స్టాక్ అని చెప్పుకో, ఎందుకంటే మనం 160 నుంచి రికమెండ్ చేసిన స్టాక్ 240 వరకు వెళ్ళడం జరిగింది. నౌ ఇట్స్ అవైలబుల్ అట్ 199 మళ్ళీ. సో నా ఒపీనియన్ ప్రకారం ఇట్ కమ్స్ బిలో 195, ఐ థింక్ దట్స్ యువర్ యావరేజింగ్ పాయింట్ అని చెప్తాను డీసీబీ బ్యాంక్. సో ఇప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళు కలెక్షన్ స్ట్రెంగ్ చేయడానికి వాళ్ళు కొద్దిగా చర్యలు తీసుకుంటున్నారు, అదొకటి పాజిటివ్ అంశంలా చెప్పుకోవచ్చు. అండ్ మేనేజ్మెంట్ కమెంటరీ ప్రకారం ఈ గ్రాన్యులర్ లెవెల్లో లోన్స్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ స్ట్రెంగ్ చేస్తున్నారు లోన్ గ్రోత్ అనేది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ ఫ్యూచర్ విల్ బి ఓకే అండి. సో స్టాక్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అయిందండి 240 లెవెల్స్లో. సో ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్, ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే వాళ్ళకి 240 ఈజ్ ద టార్గెట్ ప్రైస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా అనదర్ 20% ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారం యూ షుడ్ గెట్ ఇన్ టు ద స్టాక్, కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ ఉంటుందండి, అనదర్ 5-8% డౌన్ సైడ్ ఉంటుంది. ఇఫ్ ఇట్ కమ్స్ బిలో 195 దాట్స్ యువర్ బయింగ్ పాయింట్ అనేది నా ఒపీనియన్. మోస్ట్ ఐ మీన్ ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ అ గుడ్ బై, కాకపోతే అంటే ఇట్స్ అ బ్యాడ్ క్వార్టర్, కొద్దిగా రివైవల్ కోసం వెయిట్ చేసి యూ కెన్ బై ఇన్ టు డీసీబీ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఓకే, కొంతమంది మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకుందాం. కొంతమంది మెయిల్స్లో ఎక్కువ ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్లో ఇంట్రాడే ఇప్పుడు అటెంప్ట్ చేయొచ్చా, లెవెల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారని. మేబీ ఒక చాలా రిస్క్ బెట్ అయితే అవ్వచ్చేమో, ఎందుకంటే పోస్ట్ మార్కెట్ ఆర్ ఎల్స్ మనకి మార్కెట్ ఉన్న టైంలో రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎలా చూడొచ్చు ఎస్ బ్యాంక్ని, ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి ట్రేడింగ్కి? సో చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక ఈరోజు ఓపెన్ అండ్ హై సేమ్ ఉందండి, 108.5 దగ్గర ఓపెన్ అయింది, అదే హై పాయింట్. అండ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో 103 దాకా రావటం చూసాం, అండ్ అగైన్ 106 వెళ్ళింది. సో ఎప్పుడైతే ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో కూడా బ్రీచ్ అయ్యి దాని కింద ట్రేడ్ అవుతుందో జనరలీ చార్ట్స్ ప్రకారం వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఛాన్స్ టేకర్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చనే చెప్తానండి, ఎందుకంటే నిన్నటి మూవ్ మనం చూస్తే కనుక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ మూవ్. సో అలాంటి మూవ్ వచ్చినప్పుడు ప్రాబ్లీ స్ట్రాంగ్ హ్యాండ్సే ఎంటర్ అయ్యారని మనం అనుకోవచ్చు. బట్ స్ట్రిక్ట్లీ 97 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అఫ్కోర్స్ ఒకవేళ రిజల్ట్స్ కనుక పోస్ట్ మార్కెట్ వస్తుంది అంటే కనుక డే పొజిషన్స్ ఎవరైతే తీసుకుంటారో ఇంట్రాడే పొజిషన్స్ వాళ్ళని క్లోజ్ చేయమని చెప్తాను. ఇక్కడ నుంచి రిస్క్ చూస్తే కనుక అరౌండ్ 2 రూపీస్ రిస్క్ ఉంది, అండ్ రివార్డ్ ఇన్ కేసు మార్కెట్ టైంలోనే రిజల్ట్స్ వచ్చి కొంచెం పాజిటివ్ ఉన్నా కూడా ప్రాబ్లీ 4-5 టైమ్స్ రివార్డ్ ఉండొచ్చు. అంటే 100 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 98 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 110 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది దీనిలో కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే, కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు గోదావరి కరెంట్ నుంచి. ఫస్ట్ కాలర్ సురేష్, అడగండి సురేష్. సార్ నేను క్వాలిటీలో ఇన్వెస్ట్ చేశానండి ఒక 70,000 దాకా. ఏదండి? క్వాలిటీ డైరీ. ఓకే సార్, అది 70 దాకా పెట్టాను, అది ఇప్పుడు ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ లో ఉన్నది. పేర్లో ఉంది కానీ క్వాలిటీ స్టాక్ లో అయితే లేదు. మనం గతంలో అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం ఈ స్టాక్ గురించి. సో ఏమైనా ఉందా? దట్స్ ఇట్ అండి, మీరు పెట్టిన అమౌంటే మీ లాస్ అండి, అంతకుమించి లాస్ అయితే రాదు మీకు. డెఫినెట్లీ మీకు ప్రాబ్లీ తెలిసి అలాంటి స్టాక్స్లో పదే పదే మనం చెప్తూ ఉంటాం ఇన్వెస్ట్ చేయొద్దని, స్టిల్ అదే క్వశ్చన్స్ ఎవ్రీ టైం వస్తుంటాయి. ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. అలా ఆల్వేస్ మనం చెప్తా ఉండి ఫాలోయింగ్ స్పోర్ట్స్ స్టాక్ ఏదో 500 నుంచి 50 పడిందని కొంటాం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ ఎనీ టైం ఎవరికైనా కూడా ఇది.
సో డెఫినెట్లీ ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ ఇది 13-14 రూపీస్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుమించి కనపట్లేదు నాకు, అంటే 2 రూపీస్ 50 3.5 రూపీస్ ఉంది కరెంట్లీ. సో మ్యాక్సిమమ్ యూ లూజ్ ఇస్ ఆ 3 రూపీస్, అంతకుమించి లేదు. మేబీ మీకు లక్ బాగుంటే కనుక మేబీ 12-13 అలా వచ్చినప్పుడు డెఫినెట్లీ లాస్ అన్న కూడా షుడ్ బుక్ అనే నా ఉద్దేశం. వెనకాల హైదరాబాద్ నుంచి హిమకర్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అరవింద్ గారు అండ్ సార్, ఇది యునైటెడ్ స్పిరిట్స్ ఒకటి, అది నేను 540 లో తీసుకున్నాను. ఓకే, అది కంటిన్యూ చేద్దామా ఆర్ ప్రాఫిట్ బుక్ చేయాలా? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒకటి, పాప పేరు, పాప 1.5 ఇయర్ ఓల్డ్, సో దాని ఆమె పేరు పైన ఇది ఇండెక్స్ ఫండ్ లోకి వెళ్దామని, నిఫ్టీ నెక్స్ట్ 50 ఆర్ నిఫ్టీ 50కి దానికి వెళ్ళమంటారా ఆర్ ఎనీ మ్యూచువల్ ఫండ్స్? ఓకే, మీరు ఎంతకాలం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 5 to 7 ఇయర్స్ అండ్ నాకు అది అంటే ఒక 15 ఇయర్స్ తర్వాత యూజ్ అయ్యేటట్టు. ఓకే డన్. ఫస్ట్ ఈజ్ యునైటెడ్ స్పిరిట్స్ అట్ 540. సో ఒకటి 540 అని చెప్పారండి యునైటెడ్ స్పిరిట్స్. మీ బయింగ్ పాయింట్ బాగానే ఉందండి, ఆల్మోస్ట్ 596-600 లెవెల్స్లో ఉంది. నా ఒపీనియన్ ప్రకారం కొద్దిగా ఎక్స్పెన్సివ్ ట్రేడింగ్ అండి, మనకి రేషియోస్ బాగానే ఉంటాయి, అంత బాగానే ఉంది, మార్కెట్ షేర్ కూడా పెరుగుతూ వస్తుంది, బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఈ స్టాక్ ఏంటంటే అప్పుడప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాల్సిన స్టాక్ అండి ఇది. సో నా ఉద్దేశం ప్రకారం కొద్ది ఎక్స్పెన్సివ్ ట్రేడింగ్, కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ 13-14 బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుందండి. మీరు పీఈ వైజ్గా చూసుకుంటే 60-70 దగ్గర కనబడుతుంది, 65-70 దగ్గర కనబడుతుంది. నా ఒపీనియన్ ఒక 30% అంత ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అండ్ యా, యూ గెట్ ఇన్ టు కొద్దిగా మన కరెక్షన్ ఉన్న స్టాక్స్లో, లైక్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము డిసిబి బ్యాంక్ లాంటి దాంట్లో ఆ ఎక్స్ట్రా క్యాపిటల్ డిప్లాయ్ చేయమని చెప్తానండి, యుల్ గెయిన్ బెటర్. అండ్ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు. నల్గొండ నుంచి రాజు. అడగండి రాజు. డీసీబీ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రైస్ పాయింట్ డిసిపి మీకు 199 దగ్గర ఉందండి. ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం అయితే యూ కెన్ గెట్ ఇన్ అని చెప్పుకోవచ్చు. వాల్యుయేషన్ పరంగా కొద్దిగా కంఫర్ట్ ఉంది, ఎందుకంటే 240 దగ్గర ఎక్స్పెన్సివ్ ట్రేడింగ్ అయింది అది. సో ఇప్పుడు 199-200 లెవెల్స్ కాబట్టి డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. కొద్దిగా మేబీ ఒక 5% to 8% డౌన్ సైడ్ ఉండే అవకాశం కనబడుతుంది. సో మీ కంఫర్ట్ బట్టి మీరు ఎంటర్ అవుతానండి, దిస్ ఇస్ ద పాయింట్ యూ నీడ్ టు ఎంటర్ అని చెప్తానండి. కొన్ని మెయిల్స్ కూడా పిక్ చేద్దాం. మోహన్ కుమార్ అడుగుతున్నారు, బిఈఎల్ అండ్ ఎన్బిసిసి ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారంటే ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా కరెంట్ ప్రైస్లో బిఈఎల్ అండ్ ఎన్బిసిసి? నో, డెఫినెట్లీ నో అండి. బిఈఎల్ మీకు ర్యాలీ మంచిగా రావటం చూసాం. ఐ థింక్ 72 నుంచి ఆల్మోస్ట్ 116 దాకా వెళ్ళి ఇప్పుడు ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. యావరేజ్కి అయితే ఇట్స్ నాట్ ద గుడ్ టైమ్ అన్న ఉద్దేశం. బిఈఎల్ మేబీ 95 ఆ లెవెల్లో వస్తే కనుక యావరేజ్ చేయొచ్చు. ఇప్పుడు అరౌండ్ 102 ఉంది, బట్ అగైన్ మీకు 1 or 2 ఇయర్స్ టైం ఉండాలి, అదర్వైజ్ యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు స్టాక్ని. అండ్ ఎన్బిసిసి ఐ థింక్ ఇట్స్ అవార్డ్ అని చెప్పొచ్చు అండి. స్టాక్ పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఐ థింక్ ఇట్ మైట్ గో ఈవెన్ అరౌండ్ 74-75 దగ్గర టాప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతకుమించి పైక్ కనపట్లేదు చార్ట్స్ పరంగా. సో డెఫినెట్లీ యావరేజ్ అయితే చేయొద్దండి. ఈ స్టాక్ ఇన్ కేస్ 74-75 వస్తే ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ పర్ఫార్మింగ్ ఫైనాన్షియల్ స్టాక్స్లోకి మీరు ఎంటర్ అవ్వాలి. గోవింద్ మరో కాల్ ఉన్నారు. అడగండి గోవింద్. హలో, హలో సార్. అడగండి గోవింద్, వినిపిస్తుంది? చెప్పండి, వినిపిస్తుంది? హలో, క్వశ్చన్ అడగండి సార్, వినిపిస్తుంది? సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇది విప్రో అండ్ అశోక్ ల్యాండ్ 3 ఇయర్స్ తీసుకోవచ్చా సార్ ఇప్పుడున్న పొజిషన్ లో? విప్రో అండ్ అశోక్ లేలండ్? అవును సార్. అశోక్ లేలాండ్ ఇస్ డెఫినెట్ ఎస్ అని చెప్తానండి. 86 రూపీస్ లో ఉంది, కంఫర్టబుల్ లెవెల్స్ లో ఉందండి. మేబీ ఇక్కడ నుంచి ఒకవేళ పడినా కూడా 77-76 లెవెల్స్ వరకు వచ్చే అవకాశం కనబడుతుంది. 3 ఇయర్స్ యూ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ బైన్ అని చెప్తాను. బట్ విప్రో ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ అండి. ఐ డోంట్ థింక్ మీరు ఇక్కడ నుంచి పెద్ద సర్ప్రైజ్ చూస్తారని నేను అనుకోను. నా ఒపీనియన్ ప్రకారం ఈ సెక్టర్ ని కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. ఆర్ఎల్స్ ఒకవేళ ఇదే సెక్టర్ లో ఉండాలి, నేను కొద్దిగా సేఫ్ గా ఉండాలని అనుకుంటానంటే మేబీ టీసీఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు కొద్దిగా మిడ్ క్యాప్ లో ఉండాలి అని అనుకుంటే టాటా ఎలక్స్ ఈరోజు మంచి కరెక్షన్ కూడా వచ్చిందండి రిజల్ట్స్ రిలేటెడ్, అది కూడా బాగానే ఉంటుంది. లేదు అని అంటే ఐ థింక్ ఫైనాన్షియల్స్ లో ఉంటే కార్పొరేట్ బ్యాంక్స్ వైపు ఉంటే యూ విల్ గెయిన్ బెటర్ అనేది నా ఒపీనియన్. శ్రీధర్ మరో కాల్. హలో, అడగండి శ్రీధర్. అశోక్ తీసుకున్నాం. ఓకే, అశోక బిల్డ్ కాల్. యా, ఓవరాల్ సెక్టరే కొద్దిగా వీక్గా ఉందండి. సో డెఫినెట్లీ అశోక బిల్డ్కాన్ ఇవన్నీ కూడా మేబీ ఇంకొద్దిగా కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది.
బట్ ఉన్న స్టాక్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్ లో. యావరేజ్ అయితే చేయొద్దు. మేబీ మిడ్ క్యాప్స్ లో టోటల్ రివ్యూ వచ్చి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రివర్సల్ అవుతాయి కనుక మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ కొద్ది ప్రాఫిట్ కూడా యూ మైట్ గెట్. అండ్ శ్రీనివాస్ మరో కాలర్ హైదరాబాద్ నుంచి. సార్, ఈ జమునా ఆటో ఈ స్టేజ్ లో ఎంటర్ అవ్వచ్చా ఫర్ లాంగ్ టర్మ్? ఓకే, రాజేందర్ గారు మీరు ఆన్సర్ చేయాలంటే దీన్ని. యా డెఫినెట్లీ అండి, ప్రాబ్లీ ఐ థింక్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాక్ మనం చూస్తే కనుక 102 నుంచి ఆల్మోస్ట్ 48 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఫిబ్రవరి స్లో 48.5 బ్రీచ్ అయింది. సో ఇలా బ్రీచ్ అయినప్పుడు స్టాక్ ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యూములేట్ చేయమని చెప్తాను. కరెంట్లీ అరౌండ్ 46 ఉంది, 46 నుంచి 38 మధ్యలో అంటే ఆల్మోస్ట్ 6-8 రూపీస్ కరెక్షన్ మధ్యలో మీరు ఎంటర్ అవ్వాలి స్టాక్ ని. అండ్ 36 కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోమని నా సజెషన్ అండి. అండ్ 60 ఆ రేంజ్ వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వాలి. ఇట్స్ ఎ స్టాక్ 1-2 ఇయర్ అయినా కూడా ప్రాబ్లీ ట్రేడింగ్ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉందని. అన్లెస్ యూ కీప్ స్టాప్ లాస్ ఇలాంటి స్టాక్స్ ఎంటర్ అవుద్దని నా సజెషన్. అండ్ 36 అండ్ 60 షుడ్ బి ద రేంజ్. హైదరాబాద్ నుంచి బాలు మరొక కాల్. హలో అండి, చెప్పండి. కోల్ ఇండియా అండ్ ఇండస్ ఇన్ బ్యాంక్. కోల్ ఇండియా ఐ డోంట్ థింక్ సో, వాళ్ళకి మేజర్ న్యూస్ కూడా వచ్చింది, వాళ్ళకున్న అనేక సబ్సిడరీలని డీమెర్జ్ చేసి లిస్ట్ చేయబోతుంది గవర్నమెంట్ అన్న న్యూస్ ఒకటి చూస్తున్నాం. సో కోల్ ఇండియా బెస్ట్ బెట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ అండి. మనకి పిఎస్యులో డైవర్స్మెంట్స్ అండ్ ఇవన్నీ మనకి చాలా వరకు న్యూస్ వస్తున్నాయి, డీమర్జర్ అండ్ అగైన్ లిస్టింగ్స్ అనేవి, ఇవన్నీ కొద్దిగా అన్సర్టెడ్ ఉంటుందండి. సో యాజ్ సచ్ మనకి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఇంతవరకు మనీ చేసినట్టయితే కనబడలేదు. సో నా ఒపీనియన్ యూ కెన్ అవాయిడ్ అండి. కమింగ్ టు ఇండస్ఇండ్ బ్యాంక్, కొద్దిగా వీక్ అవుతూ వస్తున్న స్టాక్ అండి మనకి, బట్ అంతే రేంజ్ లో కూడా రీకూపరేట్ అవుతా ఉన్న స్టాక్ అండి ఇది మనకి. సో నా ఒపీనియన్ ప్రకారం కొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది, కాబట్టి రిజల్ట్స్ తర్వాత కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత సిచ్యువేషన్ అంతా యూ కెన్ టేక్ ఏ కాల్ అన్ ఇండస్ఇండ్, బట్ యాజ్ సచ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ బ్యాంక్. లక్ష్మీనారాయణ మరో కాల్. హలో, ఎస్ సార్, చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను ఒక 5 మంత్స్ బ్యాక్ GBLIL లో ఇన్వెస్ట్ చేశాను సార్. ఏదండి? GBLIL. GVనా? G ఫర్ గుజరాత్, ఓకే. B ఫర్ బాంబే, ఓకే. L ఫర్ లండన్, I ఫర్ ఇండియా, L ఫర్ లండన్. మేమ్ ఐ డోంట్ థింక్ సో ఇష్ట. ఒకసారి మెయిల్ పంపించండి లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్తున్న పేరు అయితే కష్టం, అంటే ట్రాక్ చేయడం కష్టంగా ఉంది. మేబీ జేఏపీసీఎల్ లేకపోతే గుజరాత్ ఇండస్ట్రీస్ అండ్ పవర్ కంపెనీ లిమిటెడ్ అది. ఓకే, మెయిల్ చేయండి, మేము విల్ ట్రై టు గెట్ దట్ క్వశ్చన్ ఆన్సర్డ్. సెల్వరాజ్ మరో కాలర్ ఉన్నారు. చెప్పండి సార్. ఏదండి? దిలీప్ బిల్డ్ కారా మీరు అన్నది? భారత్ బిజ్లీ ఈ స్టేజ్ లో హోల్డ్ చేయొచ్చండి. మీరు 1100 దగ్గర కొన్నారు, నా ఉద్దేశంలో యూ కెన్ హోల్డ్ ఈ స్టేజ్ లో. ప్రాబ్లీ ఇక్కడ నుంచి కొద్దిగా 5-10% రిటర్న్ వచ్చినప్పుడే ఆలోచించండి, అదర్వైజ్ ఈ స్టేజ్ లో అమ్మాల్సిన అవసరం అయితే కనిపించలేదు. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. రమేష్ అడుగుతున్నారు, టాటా ఎలక్సీ 9-10 రూపీస్ లో తీసుకున్నారట, యావరేజ్ చేసుకోవచ్చా? టాటా ఎలక్సీ వాళ్ళ డీప్ క్రాక్ 10% ఆల్మోస్ట్. యా, మనకి కొద్దిగా క్రాక్ అవడం చూసామండి స్టాక్ ఈ రోజు. యాజ్ సచ్ స్ట్రాంగ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు, మనకి అదే రేంజ్ లో కూడా రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి ఇది మనకి. సో మంచి లెవెల్స్ ఉంది, యావరేజ్ అనేది కొద్దిగా ఆగమని చెప్తానండి. మనకి రిజల్ట్ రిలేటెడ్ ర్యాలీ కాబట్టి, ఇది క్రాక్ అయింది కాబట్టి, రిజల్ట్ రిలేటెడ్ క్రాక్ కాబట్టి కొద్దిగా స్ట్రెస్ సెటిల్ అయిన తర్వాత యూ కెన్ టేక్ ఎ కాల్ అండి. బట్ యాజ్ సచ్ దే ఆర్ డూయింగ్ గుడ్. ఒకటి ఏంటంటే ఆటో సెగ్మెంట్ ఏదైతే ఉందో అది కొద్దిగా మనకి ఆటో ఇండస్ట్రీతో ఏమవుతుందో మనకు తెలుసు, వాళ్ళ ఎక్స్పోజర్ కూడా ఉందండి ఆటో ఇండస్ట్రీస్కి వీళ్ళకి. సో ఆ సాఫ్ట్వేర్ రంగం అనేది కొద్దిగా సేల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి, ఆ రంగం నుంచి కాంట్రిబ్యూషన్ తక్కువగా ఉంది కాబట్టి క్రాక్ అనేది మనం చూస్తున్నాం. ఓవరాల్గా స్ట్రాంగ్ స్టాక్ మేనేజ్మెంట్ వైజ్గా. సో నా ఒపీనియన్ యూ షుడ్ యావరేజ్, కాకపోతే ఏంటంటే కొద్దిగా వెయిట్ చేసి ఐ థింక్ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ అండి. కాకినాడ నుంచి రాము వరకాలు. అడగండి రాము. హలో, చెప్పండి. నేను ఆర్కామ్ అండ్ ఆర్కామ్ మీద చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను సార్, దాని గురించి ఏదైనా న్యూస్ ఉందండి? ఆర్కామ్ లో ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? నా దగ్గర 6,000 షేర్స్ దాకా ఉన్నాయండి. ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 16 రూపీస్ యావరేజ్ ప్రైస్ ఉంది సార్. ఓకే, ప్రస్తుతానికి దీని గురించి చేసేదేం లేదండి, వెయిట్ చేయడం మినహా. ఎందుకంటే దీని గురించి పెద్ద న్యూస్ కానీ లేకుంటే రికమెండేషన్ ఇచ్చే కానీ పరిస్థితులు అయితే ఏం లేదు ఇది.
అర్కమ్? ఇట్స్ ఎ పెన్నీ స్టాక్ అండి, ఆల్రెడీ పెన్నీ స్టాక్ అయిపోయింది స్టాక్. దీనిలో మనం చేసేది కూడా ఏం లేదు, అన్లెస్ యూఆర్ వెరీ లక్కీ. ప్రాబబ్లీ మీరు కొన్న ప్రైస్ 16.5, ఆల్మోస్ట్ 2-4 రూపాయలు ట్రేడ్ అవుతుంది స్టాక్. అది చేసేది ఏం లేదండి అలాంటి స్టాక్స్ లో. ప్రాబబ్లీ షుడ్ ప్రే దట్ యువర్ లక్ షుడ్ బి గుడ్ అని, అంతకుమించి ఇంకా మనం ఏం చెప్పడం లేదు. ఆ స్టాక్ ఈ ప్రైస్ అయితే ఇప్పట్లో రావడం అసంభవం అని చెప్పాలి. ఎంతో కొంత వస్తే దాన్ని లాస్ట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాల్సిన స్టాక్ ఇది. తాడేపల్లి గూడెం నుంచి భాస్కర్ మరో కాలం. అడగండి భాస్కర్ గారు. సార్, ఆర్బిఎల్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఎక్కడ కావచ్చు? బజాజ్ ఫైనాన్స్? అవును సార్. ఆర్బిఎల్ బ్యాంక్ ప్రాబ్లమ్ మనం చూస్తే గనక ఈ రోజు లో చూస్తే గనక 3 మంత్స్ లో బ్రీచ్ అవటం చూసామండి, విచ్ ఇస్ 578. సో మార్చ్ లోస్ కూడా బ్రీచ్ అయిపోయింది. సో నెక్స్ట్ సపోర్ట్ దీనికి మనం చూస్తే గనక 540 దగ్గరే ఉంది. సో ఆర్బిఎల్ మీరు లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్ అయితే ఓకే అండి, బట్ ద ప్యాటర్న్ మనకి లాస్ట్ 3 డేస్ లో ఎలా అయితే క్రాక్ అయిందో చూస్తే గనక అవాయిడ్ అని అనిపిస్తుంది. ఒకవేళ మీరు కొన్నా కూడా 522 కింద మీరు స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోమని నా సజెషన్. 573 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. డెఫినెట్లీ 546 దగ్గర మంచి సపోర్ట్ ఉంది, బట్ యూ షుడ్ బి కేర్ఫుల్. ఇలా క్రాక్ అవుతుంది అంటే కనుక దేర్ మైట్ బి సమ్ బ్యాడ్ న్యూస్ ఆర్ ఏదో ఉండొచ్చు దాంట్లో. సో డెఫినెట్లీ యూ షుడ్ అవాయిడ్, ఆర్ మేబీ ఒకవేళ కొన్నా కూడా 525 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. అండ్ బజాజ్ ఫైనాన్స్ ఇస్ వెరీ ఫార్ అండి. యాక్చువల్లీ మీ ఎంట్రీ పాయింట్ మనం చూసుకుంటే కనుక నా ఉద్దేశంలో మనకి 3120 దగ్గరే ఎంట్రీ పాయింట్ ఉందండి. 3450 ఉంది స్టాక్, మనకి 3760 నుంచి 3450 అంటే ఒక 10% కరెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. కానీ ఇంకా ఫర్దర్ కరెక్ట్ అవుతేనే మనకి మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా అరౌండ్ 10 or 15% పడితేనే ఎంట్రీ పాయింట్ ఉందండి. లేదు మీరు రిస్క్ తీసుకుంటాను అంటే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ తీసుకోవచ్చు మీరు 3450లో, అండ్ 3150 వరకు నెక్స్ట్ 2 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. విజయవాడ నుంచి కమలాకర్ మరో కాలర్. సార్, వేదాంత 169 లో తీసుకున్నానంటే 500 షేర్స్ ఉన్నాయి, ఇప్పుడు రివర్సల్ అయితే వచ్చిందండి. చార్ట్స్ పరంగా మనం చూస్తే లాస్ట్ 5 డేస్ లో ఆల్మోస్ట్ 156 నుంచి 167 దాకా పెరగటం చూసాం. సో ఇంచుమించు మీ రేట్ దగ్గరే ఉంది డెఫినెట్లీ. సో మీరు షార్ట్ టర్మ్ ప్లేయర్ అయితే కనుక స్వింగ్ లో ఏదైతే ఉందో 157 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మార్కెట్ లో ఫర్దర్ ర్యాలీ వచ్చి మెటల్స్ ర్యాలీ అవుతే కనుక ఇది 187 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మీరు షార్ట్ టర్మ్ ప్లేయర్ ట్రేడర్ అయితే కనుక 156 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. లాస్ట్ మెయిల్ చూద్దాం. రమేష్ అడుగుతున్నారు, అలహాబాద్ బ్యాంక్ 57 హోల్డ్ చేస్తున్నారట, హోల్డ్ చేసుకోవచ్చు అలహాబాద్ బ్యాంక్? ఒకటండి, మీరు పిఎస్యు బ్యాంక్స్ ఓన్లీ న్యూస్ రిలేటెడ్ గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే మనకి రియాక్షన్ తప్ప పెద్దగా యాక్టివిటీ ఏం జరగట్లేదు. సో నా ఒపీనియన్ అండి, ఏదైనా టెక్నికల్ గా బౌన్స్ బ్యాక్ వచ్చినా, నెక్స్ట్ టైం ఏదైనా న్యూస్ వచ్చి ర్యాలీ వచ్చినా కూడా ఐ థింక్ యూనిటీ ఎగ్జిట్. ద ఓన్లీ ఈవెంట్ దట్ ఈస్ పెండింగ్ ఇస్ డైవెస్ట్మెంట్ అండ్ యూనో మర్జర్ అండ్ యాక్టివ్. వీళ్ళ దాంట్లో మర్జర్స్ తప్ప పెద్ద న్యూస్ ఏం లేదండి. దాని తర్వాత ఏమైనా యాక్టివిటీ ఉంటే మేబీ అక్కడ కనబడవచ్చు ఆపరేషన్స్ పరంగా. నా ఒపీనియన్ యూనిట్ టు ఎగ్జిట్ అండి. కాకపోతే యాసెట్ ఇప్పుడే కాదు, కొద్దిగా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తూ ఉంటాయండి న్యూస్ రిలేటెడ్ కాబట్టి. సో అలాంటప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి అలహాబాద్ బ్యాంక్. ఫైన్, ఇంకా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి బట్ సమయం నిలిచిపోతుంది. దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.